नमस्ते वेलकम टू स्पेशल रिपोर्ट पर्यावरण हितमे ध्येयंगा इद्दर युवकुलु रूपोंदिंचिन स्टार्टअप अंदर प्रशंसलु अंदुकुंटुंदी। हैदराबाद लो वायु शब्द कालुष्यानि तग्गिंचडानिकि एलक्ट्रिक आटोलकु प्रोत्साहं अंदिंचडानिकि अरुण श्रेयस् गौतम अने युवकुलु रेस् एनर्जी पेरुतो ओ स्टार्टअप नु रूपोंदिंचारु। दींतो डीजिल नु आटोलनु सुलुवुगा एलक्ट्रिक आटोलुगा मार्चवच्चु। कोत्त स्टार्टअप तो कालुष्यं तग्गडंतो पाटु आदायं पेरुगुतुंदनि आटो वाळ्ळु संतोषं व्यक्तं चेस्तुन्नारु। ప్రస్తుతం ప్రపంచానికి అతిపెద్ద సమస్యల్లో కాలుష్యం ఒకటి। గ్రామాలతో పోలిస్తే పట్టణాలు నగరాల్లో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది। మెట్రో సిటీస్లలో అయితే వాయు శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాయి। హైదరాబాద్ లాంటి నగరాల్లో కాలుష్యానికి వాహనాల సంఖ్య అధికంగా ఉండడమే కారణం। పెట్రోల్ డీజిల్ గ్యాస్ తో నడిచే ఆటోల నుంచి వెలువడే టన్నుల కొద్దీ కార్బన్ డయాక్సైడ్ వాతావరణానికి పెనుముప్పుగా మారింది। ఆటోల నుంచి కాలుష్యాన్ని తగ్గించడానికి హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు నడుం బిగించారు। రేస్ ఎనర్జీ పేరుతో డిజిటల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే స్టార్టప్ ను రూపొందించారు। తక్కువ ఖర్చుతోనే ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే అవకాశం ఉండడంతో రేస్ ఎనర్జీ స్టార్టప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది। నిజానికి ఆటోల ద్వారా వాయు శబ్ద కాలుష్యం అధికం। ఒక్క హైదరాబాద్ లోనే లక్షకు పైగా ఆటోలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి। వీటి నుంచి టన్నుల కొద్దీ వెలువడే కార్బన్ డయాక్సైడ్ తో పర్యావరణానికి ముప్పుతో పాటు హైదరాబాదీలకు ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతోంది। దీంతో పర్యావరణ హితమే ధ్యేయంగా అరుణ్ శ్రేయస్ గౌతమ్ అనే ఇద్దరు స్నేహితులు రేస్ ఎనర్జీ పేరుతో స్టార్టప్ ను స్థాపించారు। 2018లో స్థాపించిన ఈ స్టార్టప్ల ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే కిట్కు అంకురార్పణ చేశారు। కేవలం 50,000 రూపాయల ఖర్చుతోనే ఆటోకు ఎలక్ట్రిక్ కిట్ను అమరుస్తున్నామని అరుణ్ శ్రేయస్ చెప్పారు। కిట్లో భాగంగా 4 బ్యాటరీలను అమరుస్తామని, బ్యాటరీ స్వాప్ చేసుకోవడానికి ప్రత్యేకంగా ఛార్జింగ్ స్టేషన్లు ఉంటాయని తెలిపారు। పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ నిరీక్షించే అవసరం లేకుండానే బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో ఆటో నంబర్తో లాగిన్ కావడం, బ్యాటరీలు చేంజ్ చేసుకొని వెళ్లిపోయే అవకాశం ఉందన్నారు। ఒకసారి బ్యాటరీలను ఛార్జింగ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని, కిలోమీటర్ దూరానికి 2 నుంచి 3 రూపాయల ఖర్చు అవుతుందని అరుణ్ శ్రేయస్ గౌతమ్ తెలిపారు। డీజిల్ ఖర్చుతో పోలిస్తే దాదాపు 40% ఖర్చుతోనే ఎలక్ట్రిక్ ఆటోలను నడుపుకోవచ్చని అరుణ్ శ్రేయస్ స్పష్టం చేశారు। ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్ దశలో ఉన్న ఈ స్టార్టప్ అతి తొందరలోనే ఆటో వాలాలు అందరికీ అందుబాటులో తెస్తామని హామీ ఇచ్చారు। ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రిక్ ఆటోల ధరలు 3 నుంచి 3.5 లక్షల వరకు ఉన్నాయని, అంత ధర పెట్టలేని డీజిల్ ఆటో వాలాలకు తమ ఎలక్ట్రిక్ కిట్ ఎంతో లాభంగా ఉంటుందన్నారు। తమ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కూడా ఎంతో ప్రోత్సాహకం ఇచ్చిందని స్టార్టప్ వ్యవస్థాపకులు అరుణ్ గౌతమ్ తెలిపారు। మేము స్టార్టింగ్ లో 2018 లో ఈ కంపెనీ స్టార్ట్ చేసాము। అప్పుడు మార్కెట్ లో చూస్తే ప్రాబ్లం ఏమనిపిస్తుంది అంటే మన ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండే, దానివల్ల మీరు ఎక్కువ ఖర్చు పెట్టి కూడా డ్రైవర్స్కి అనేది పెద్ద బెనిఫిషియల్గా ఏం లేకుండా, ఎందుకంటే మీకు రేంజ్ అంతా రాకపోతుండే, టైం అనేది ఛార్జింగ్ టైం అనేది కూడా 2 to 3 hours మినిమం ఉంటుండే। సో అప్పుడు మేము బాగా మార్కెట్లో రీసెర్చ్ చేసి ఆల్మోస్ట్ మేము దగ్గర ఒక 500-600 డ్రైవర్స్కి మాట్లాడినాం అనమాట। మేమనే ఒక సొల్యూషన్ తయారు చేసాము, అదేంటంటే మేమేం రియలైజ్ అయినామంటే బ్యాటరీ అనేది వెహికల్ కాస్ట్ నుంచి తీసేస్తే దానివల్ల ఆ వెహికల్ కాస్ట్ అనేది దగ్గర 50% పడిపోతుంది। దానివల్ల ఏమవుతుందంటే డ్రైవర్ అనేది చాలా ఈజీగా మా సొల్యూషన్ని అడాప్ట్ చేయగలుగుతారు। అట్లా అని మేము అది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2 years రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో పెట్టి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చాము। అండ్ దీనివల్ల ఏమవుతుందంటే దగ్గర ఎవ్రీ డీజిల్ ఆటో అనేది 3.5 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పర్ ఇయర్ అనేది పొల్యూషన్ యాడ్ చేస్తుంది। ఇప్పుడు మన ఆటో వచ్చేసి కంప్లీట్లీ 0, దానివల్ల ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలోనే 100,000 ఆటోలు ఉన్నాయి। మీరు క్యాల్కులేట్ చేసుకుంటే 3.5 లక్షల టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్
దీని ఈ సొల్యూషన్ వల్ల కంప్లీట్గా రిమూవ్ చేసేయచ్చు అనమాట. అదే కాకుండా నాయిస్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ అవుతుంది. సో డీజిల్లో నడిపితే వాళ్ళకి ఆల్మోస్ట్ ఎవ్రీడే 300 to 400 rupees వాళ్ళు డీజిల్ పోసుకుంటారు. సో మా సొల్యూషన్లో వస్తే డైలీ 100 kilometers నడిస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 40% ఛార్జెస్ వాళ్ళకి తక్కువ పడుతుంది. సో ఎవ్రీడే వాళ్ళు ఆల్మోస్ట్ 200 rupees ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. సో ఇంక్లూడింగ్ నాయిస్ పొల్యూషన్ అంటే వాళ్ళకి చాలా ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ నడిపినప్పుడు వైబ్రేషన్స్ ఉండవు, ఏం సౌండ్ ఉండదు. యాజ్ అ లగ్జరీ కార్ ఉపయోగం చేసినట్టు వాళ్ళు డ్రైవ్ చేయవచ్చు. సో కన్వర్జన్ కిట్ అనేది మాది ఓన్లీ 50,000 rupees మొత్తం ఇన్స్టాల్ చేయడానికి. సో వెన్ కంపేర్ టు ఫుల్లీ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ 3 lakhs, 3.5 lakhs వస్తుంది. సో ఆల్మోస్ట్ 1/5 to 1/6 ద కాస్ట్ ఆఫ్ న్యూ ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట మా సొల్యూషన్. సో ప్రస్తుతానికి మేము ఆల్మోస్ట్ 8 to 10 vehicles మా టెస్టింగ్కి వాడుతున్నాం. గోయింగ్ ఫార్వర్డ్ మేము ఇలాంటి స్వాపింగ్ స్టేషన్స్ ఆల్ పెట్రోల్ బంక్స్లో, ఇంకా మాల్స్, ఇంకా పబ్లిక్ ప్లేసెస్లో కూడా సెట్ చేయబోతున్నాం. సో అట్లా ఎవ్రీ 5 to 7 kilometers ఎవ్రీ ఆటో డ్రైవర్కి ఒక స్వాపింగ్ స్టేషన్ దొరుకుతుంది. ప్రతి స్వాపింగ్ స్టేషన్ చోటు కూడా వాళ్ళకి ఎస్ఎంఎస్తో ఇంకా ఆటోలో ఉన్న డాష్బోర్డ్లో కూడా తెలుస్తుంది. సో రేంజ్ చూసుకొని, బ్యాటరీ పర్సంటేజ్ చూసుకొని వాళ్ళు ఎక్కడైనా స్వాపింగ్ చేసుకోవచ్చు. మా స్టేషన్స్ అన్ని పెట్రోల్ బంక్లో ఉంటుంది, అన్ని పబ్లిక్ స్పేసెస్లో ఉంటుంది. హైదరాబాద్లో ఆటోలపై ఆధారపడి లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. 24 గంటలు రోడ్లపై ఉరుకులు పరుగులు పెట్టే ఆటో వాలాలు సరైన ఆదాయం లేక పడరాని పాట్లు పడుతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించే సొమ్ము డీజిల్ పెట్రోల్కే సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేసెనర్జీ స్టార్టప్తో ఖర్చులు తగ్గితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, వాయు శబ్ద కాలుష్యం తగ్గితే తమ ఆరోగ్యం బాగుంటుందని ఆటో డ్రైవర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కస్టమర్కు బాగుంది, కస్టమర్ సౌండ్ లేకుండా బాగుంది. ఇది గేర్ వేయడం, క్లచ్ తొక్కడం అది ఎంత ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్గా మంచిగా స్మూత్గా డ్రైవ్ చేయవలసి వస్తుంది. ఇంతమందుకు నెలకు వచ్చేసి 2000 అవుతున్నాయి. ఇప్పుడు 0 maintenance, మెయింటెనెన్స్ ఏం లేదు, మంచిగా సేఫ్టీ బాగుంది, ఖర్చు లేకుండా, సౌండ్ లేదు, పొల్యూషన్ లేదు, ఇంకా కస్టమర్ కూడా మంచిగా ఉంది, బండి వెహికల్ బాగుంది, స్మూత్గా వెళ్తుంది అని అంటున్నాను. డీజిల్ కంటే ఎలక్ట్రానికల్ చాలా బెనిఫిట్ ఉందన్నా, వితౌట్ క్లచ్ వితౌట్ గేర్. ట్రాఫిక్లో డీజిల్ బండి నడపడం వల్ల మా కాలు గుంజడం, బాడీ పెయిన్స్, దానివల్ల అవేం లేవు మాకు. ఇప్పుడు సౌండ్ పొల్యూషన్ అయితే స్మూత్ ఉంది మాకు. డీజిల్ బండి ఏమో సౌండ్ రావడంతో వైబ్రేషన్, ఇదేమో మనం సేమ్ మెట్రో పోయినట్టు ఉందన్న మాకు. చాలా తొందరగా అయిపోతుంది. డీజిల్ కంటే మాకు రేట్ చాలా తక్కువ ఉంది, ఇది చాలా బెనిఫిట్ ఉందన్న. డీజిల్ కన్నా ఇది బెస్ట్ అండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అంత డీజిల్ అంటే డీజిల్ రేట్లు ఎక్కువ అయిపోయినాయి, దీనికంటే తక్కువ అయిపోతుంది, చాలా తక్కువ అయిపోతుంది. ఆయిల్ చేంజ్ ఉండదు, ఏది ఉండవు, గేర్ బాక్సింగ్ ఏవి ఉండవు, చాలా ఈజీ. ఇంత మనం పొద్దుస్తాను అన్నప్పుడు యాస్టక్ రాదు దీనికి, చాలా ఈజీగా ఉంటుంది, చాలా స్మూత్. మన స్కూటీ ఎట్లా నడుపుతాం అంత సౌండ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. డ్రైవర్గా చెప్తున్నా, చాలా మంచిగా ఉంటుంది. నేను 8 గంటలు నడుపుతున్నా, అదే డీజిల్ ఆటో 2 గంటలు నడపనికే అది కాదు, నడపలేము, యాస్టక్ వస్తుంది. గేర్ రేవాల్సి వస్తే, క్లచ్ తొక్కవలసి వస్తుంది, ఊకే ఇక సౌండ్ వల్ల చాలా డిస్టర్బ్ అవుతాయి. ఇది అసలు సౌండ్ లేదు, ఏది లేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతాయి. అసలు మనం అందులో కూర్చున్నామా లేదా అన్నట్టు సాఫ్గా వెళ్ళిపోతేనే ఒకటి, మనం ఎంతసేపు నడిపినా యాస్టక్ రాదు, చాలా బాగుందండి. ఎలక్ట్రిక్ వాహనాలలో ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుందని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఇద్దరు యువకులు చేపట్టిన ప్రాజెక్టు బాగుందని, 50,000 రూపాయల్లోనే ఎలక్ట్రిక్ ఆటోగా మార్చుకునే అవకాశం ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు. డీజిల్ టు ఎలక్ట్రిక్ ఆటో వినడానికే వినూత్నంగా ఉన్న ఈ ఆలోచనకు శ్రీకారం చుట్టింది హైదరాబాదుకు చెందిన రేస్ ఎనర్జీ అనే స్టార్టప్ కంపెనీ. ఈ యొక్క ఆలోచనతో తన వంతు బాధ్యతగా వాయు శబ్ద కాలుష్యాలకు చెక్ పెడుతోంది. కెమెరా పర్సన్ విజయ్తో రవికాంత్, టీ న్యూస్, హైదరాబాద్.